Hi friends, na peru Anand. Welcome to TopViews. This video elimination sambandhin video. Ee roju evaru eliminate ayyaru rep mana chupiche dantle evaru eliminate avutarani morning e postal chesanu. So general ga endante mana elimination cheppukunnappudu 90% ee contestant confirm, oka 10% chance undi shooting ayyalo ledana maarithe cheppalem anadi cheptuntam kada. Naaku morning information vachinappudu oka 70% confirm ayi untadi, oka 60% anukunna first, tarvata vere page valu mana telisina vallandaru cheptam ante 78 ayi untadi. లాస్ట్ లో ఛాన్స్ ఉంటుంది ఏదో ఒకటి, అంటే ఈ ప్రాపర్టీస్ ప్రిపేర్ చేయడం, ఎలిమినేషన్ కి ఏబీస్ రెడీ చేయడం, ఇవన్నీ కావాలని భయపెట్టడానికి అలా రెడీ చేసి చివరికి వచ్చేపాటికి ఓకే మీ ఇద్దరు సేఫ్ అని చెప్పి అలా అంటారేమో అని అనుకుని ఆగాను అనమాట. సో వీడియో చేయకుండా లెట్ సీ అన్న హోప్తో, బట్ అది లెట్ సీ కాస్త అలా వెయిటింగ్ గానే ఉండిపోయింది. ఇప్పుడే అఫీషియల్గా ఎలిమినేషన్ అనేది అయిపోయింది అనమాట. సో బోలే స్టేజ్ మీదకి వచ్చాడని మనం తెలిసిన వాళ్ళు చెప్పారు. సో బోలే ఆన్ స్టేజ్, బోలే ఎలిమినేషన్ అఫీషియల్గా ముగిసిపోయింది. సో బోలే ఎలిమినేషన్ అని చెప్పి మార్నింగ్ నుంచి వస్తున్న న్యూస్లన్నీ కన్ఫామే. సో బోలే అన్న, బోలే మామ మనందరికీ ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్లో బోలే ది ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్నాడు. టాస్క్ల పరంగా ఆయన పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా ఆయన ఏజ్కి అంతకన్నా ఏం చేయలేడు. నిన్న కాలు బాగాలేకపోయినా కూడా కెప్టెన్సీ టాస్క్లో చాలా బాగా పరిగెత్తాడని చేశాడు. కానీ బట్ ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మాత్రం బోలే చాలా వరకు ఎంటర్టైన్ చేశాడు. ఆయనకున్న ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆసుగా అప్పటికప్పుడు పాటలు పాడటం, లిరిక్స్ రాసుకోవటం, ట్యూన్ చేయటం అది చాలా ఈజీ కాదు. సో అంటే అది మళ్ళీ ఏదో యావరేజ్గా ఉండటం అలా కూడా కాదు, జనాల్ని టచ్ చేయటం, ఆ సాంగ్స్ ఆ లిరిక్స్ కానీ టచ్ చేయటం కానీ, అప్పటికప్పుడు పాడటం కానీ. సో బోలేకి మాత్రం ఇవి 5 వారాలు, బోలే వచ్చి 5 వారాలు అయింది, 5 వారాలు అంతే కదా. సో 5 వారాలు అయింది, 5 వారాల్లో బోలే 10 వారాలు ఉన్న వాళ్ళు కూడా అచీవ్ చేయాలన్నంత చేశాడన్నది నా ఫీలింగ్. సో మీకేమనిపించినది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చేది ప్రతి ఒక్కళ్ళు ఒక గుర్తింపు కోసం. అది 1 వారం ఉన్నామా, 2 వారాలు ఉన్నామా, 3 వారాలు ఉన్నామా అన్నది పాయింట్ కాదు. సో ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేసాం, ఎన్ని వారాలు ఉన్నాం అన్నది కాదు, ఉన్న రోజుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం. సో బిగ్ బాస్ది మన జర్నీకి, అంటే మన కెరీర్ పరంగా ఫర్దర్గా మన జర్నీకి యూజ్ అవ్వాలన్నమాట. మనం బిగ్ బాస్కి వెళ్ళేది దానికోసం కదా. సో గుర్తింపు కోసం, జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. వారం అంటే 1 లక్ష ఇస్తారో, 2 లక్షలు ఇస్తారో అదే కాదు కదా. బయట నుండి సాంగ్ చేసుకున్నా కూడా 1 లక్ష 2 లక్షలు వస్తాయి. బట్ నెక్స్ట్ స్టేజింగ్ మనం ఎదగాలి. అదే బిగ్ బాస్ యొక్క అల్టిమేట్ అంటే ఎవరైనా వీళ్ళందరూ వెళ్ళేది, సెలబ్రిటీస్ అందరూ వెళ్ళేది ఏంటంటే ఒక గుర్తింపు రావాలి. మన పెద్ద స్కేల్లో మనది ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని చెప్పి బోలేకి అలాంటి గుర్తింపు అయితే మాత్రం ఖచ్చితంగా దక్కింది. సో ఆయన టాలెంట్కి ఖచ్చితమైన గుర్తింపు అయితే దక్కింది. ఇండస్ట్రీ గుర్తించినా గుర్తించకపోయినా ఆడియన్స్ అయితే చాలా వరకు గుర్తించారు. సో ఇండస్ట్రీలో ఛాన్స్ వచ్చిన పైన అట్లీస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కనుక బోలే గారు సరిగ్గా యూజ్ చేసుకుంటే బోలే మామ ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు. తన కెరీర్లో మంచి గ్రోత్ ఉంటుంది, ఇంకా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆడియన్స్ మాత్రం తన టాలెంట్ గుర్తించారు. బోలే బిగ్ బాస్కి వచ్చిన పర్పస్ అయితే మాత్రం నెరవేరింది. సో ఆయన్ని యాజ్ అ పాజిటివ్గా ఆయన బయటకు వస్తున్నారు, ప్లస్ ఆయన టాలెంట్ని జనాలకి చూపించి మరీ వస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్, అది ఒక సక్సెస్సే. సో 10 వారాలు 15 వారాలు ఉన్నా కూడా కొంతమందికి రాని సక్సెస్ బోలే గారికి అయితే మాత్రం 5 వీక్స్లోనే వచ్చింది. సో నిజంగా ఆయన అదృష్టవంతుడని చెప్పాలి ఈ యాంగిల్లో తీసుకుంటే. బోలేకి ఫెయిరా అన్ఫెయిరా, ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అంటే నేను అనుకోవటం అన్ఫెయిరే. ఎందుకంటే ఇంకా ఉన్నారు. సో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. కంపేర్ టు బోలే, రతిక అసలు ఏమీ చేయలే. ఆవిడకి రాజమాతగా ఒక పెద్ద అవకాశం వచ్చినా కూడా రాజమాతకు కూడా ఆమె చేయలేదు. సరైన ఆర్గ్యుమెంట్స్ పెట్టలేకపోయింది, సరిగ్గా డిఫెండ్ చేయలేకపోయింది, సరిగ్గా వాళ్ళతో ఇచ్చేయలేకపోయింది. సో స్టిల్ తను మాత్రం సేవ్ అయ్యే ఉంది. బోలే గారు ఎలిమినేట్ అయిపోయారు. బోలే త్రూ అవుట్ ద వీక్ ఫ్యామిలీస్ వస్తున్నాయి, ఏం చేస్తున్నాయి, ఎంటర్టైన్ చేస్తూ ఉన్నా కూడా సో ఆయనకి ఓట్లు తక్కువ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఓటింగ్ దగ్గరికి వెళ్తే సో ఎలా అలా ఎలాగ ఓట్స్ తక్కువ వచ్చి ఉంటాయంటే ఓట్స్ ప్రకారమే చేశారా అంటే నేను స్టిల్ బిలీవ్ చేస్తాను అనమాట. ఓట్స్ ప్రకారమే చేస్తుంటారు. మరి ఓట్స్ తక్కువ వచ్చాయా బోలే కంటే చెప్పాను కదా, త్రూ అవుట్ ద వీక్ ఒక శివాజీ గారికి తప్పితే మిగతా వాళ్ళందరికీ 2% డిఫరెన్స్తోనే ఓట్స్ అనేవి పోయినాయి పోలేని. ఇది నేను ఒక్కటే చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు, చాలా పేజెస్ కూడా చెప్పిన ఇన్ఫర్మేషన్ అదే. సో 2% డిఫరెన్సెస్తోనే ఉన్నాయి, గంట గంటగా ఇవి మారిపోతూ ఉన్నాయి. ఎవరి ఫ్యామిలీ వచ్చి వెళ్తా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఓట్స్ పోల్ అవుతూ ఉండటం, ఆడియన్స్ కూడా ఆ టైంలో అలా ఫ్యామిలీ ఆడియన్స్ అలాగారే అని చెప్పి కొంచెం జెన్యున్గా ఫీల్ అయ్యి వేసేస్తూ ఉంటారు అనమాట. సో ప్రతి ఒక్కరు బాటంలోనే ఉన్నారు, బాటంకి వచ్చి వస్తున్నారు. రతిక అయితే కన్సిస్టెంట్గా బాటంలోనే ఉంది, బట్ స్టిల్ ఆ లాస్ట్ రోజు ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ రావటం రతికకి లాస్ట్ రోజు ఏమైనా అడ్వాంటేజ్ అయిందో ఏమో, అంటే పెద్ద ఎంత ఎఫెక్టివ్గా ఏమి చూపించలేదు కానీ కంటెంట్ ఏమి, బట్ స్టిల్ తనకి ఎక్కువగా మిస్డ్ కాల్స్ అయిన నుంచి ఎక్కువ పోలేని అని చెప్పి ఒక టాక్ అనమాట. సో అది అన్నీ యాడప్ చేసేపాటికి తనకు కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. డిఫరెన్స్ మాత్రం స్టిల్ తక్కువే నాకున్న లెక్కల ప్రకారం మాత్రం చేసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది తక్కువే. సో ఓట్స్ ప్రకారం చేశారు, ఓట్స్ అనేవి బోలే మాకు తక్కువ వచ్చినాయని. ఈ ఓటింగ్ అంతా ఒక పెద్ద ఏమంటారు మైల్మారటి అబ్బా. సో ఈ పిఆర్ ఇవన్నీ చాలా టెక్నిక్స్ ఉంటాయి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు, ఆ గ్రూప్స్లో మెసేజ్ ఉంటుంది వీళ్ళకి వేయండి వీళ్ళకి వేయద్దు అది ఇది అని చెప్పి అది 10 ఓట్ల నుంచి 1 ఓటుకి తీసుకొచ్చినా కూడా జరుగుతూనే ఉంది. సో అలా ఆ డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు పర్సన్స్ నామినేషన్స్లో లేకపోవటం వల్ల
ఆ క్యాలిక్యులేషన్స్ ఇదయ్యి బోలే అంటే ఇప్పుడు మొత్తం అమర్, ప్రియాంక, శోభ వీళ్ళు కూడా నామినేషన్స్లో ఉండింటే మేబీ మారేదేమో. సో ప్రశాంత్ కూడా నామినేషన్లో ఉంటే మేబీ మారేదేమో. యావారు ఎక్కువగా డేంజర్ జోన్లో ఉన్నాడు అని టాక్ వస్తూ ఉండేపాటికి ఏంటంటే ప్రశాంత్ ఫ్యాన్స్ ఎక్కువగా యావారికి ఓట్ చేసి ఉండొచ్చు. సో యావారు సేవ్ అయ్యాడు. సో రతికాని ఈ యావారిని ఎలిమినేట్ చేద్దామని చెప్పి రతికాకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎలాగో ప్రశాంత్ ఫ్యాన్స్ బోలేకి ఓట్లేస్తారని చెప్పి యావారిని టార్గెట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. అలాగే గౌతమ్ని టార్గెట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు రతికాకి, గౌతమ్ ఎలిమినేట్ చేద్దామని చెప్పి వీళ్ళు యావారిని ఎలిమినేట్ చేద్దామని వాళ్ళు అలా ఓట్లేసి ఉండొచ్చు. బోలేకి ఎలాగో పడతాయిలే అని చెప్పి రతికాకి ఓట్లేసి ఉండొచ్చు. సో అలాగే దాంతోపాటు వీళ్ళకి కూడా ప్లాన్స్ ఉంటాయి కదా, కంటెస్టెంట్స్ ఊరికి వచ్చారు కదా, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ ఓట్స్ ఈ ఓట్స్ కలుపుకొని కొద్దిగా ఎక్కువే వచ్చి ఉండొచ్చు బోలే మీద కంపారిటివ్గా. ఫెయిర్ అన్ఫెయిర్ అంటే మాత్రం ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న మనం చూసిన దాని ప్రకారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అన్ఫెయిర్ ఎలిమినేషనే. మరీ టాప్ ఫైవ్ అని నేను చెప్పాను కానీ ఇంకొక 1-2 వీక్స్ మినిమం సర్వైవ్ అవ్వగల కంటెస్టెంట్ అనమాట. బట్ అన్ఫార్చునేట్గా ఓట్స్ తక్కువ రావడంతో ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. సో ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు మధ్యలోనే పోస్ట్ కూడా చేశారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అన్నది. అది ఒక ఛానల్లో దాంట్లోనే అంటే ఆ ఛానల్ యొక్క దాంట్లోనే కాకుండా ఎండుమోల్ షైన్ ఆ పేజెస్ నుంచి కూడా పోస్ట్ చేశారు. సో రాంగ్ ఇండికేషన్ వెళ్లకుండా ఉండటం కోసం. సో మొత్తానికి ఎలిమినేషన్ అనేది జరిగింది. నేను ఎలిమినేషన్ ఉండదని చెప్పి స్ట్రాంగ్గా నమ్మాను, చివరిదాకా నమ్మాను అనమాట. ఇందాకదాకా నమ్మా ఎలిమినేషన్ ఉండదు, లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఆపేస్తారు, ఎలిమినేషన్ ఉండదు, దివాళీ కదా నెక్స్ట్ వీక్ డబుల్ పెడతారు. ఎందుకంటే నామినేషన్ జరిగిన ప్రాసెస్ నాకు రాంగ్గా అనిపించింది. సో వాళ్ళ నలుగురికి ఎందుకు, వాళ్ళ నలుగురికి అవకాశం ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ నలుగురిలో ఒక్కళ్ళు ఎందుకు నామినేట్ అవ్వాలి అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళకి ఆల్రెడీ అందులో ఇమ్యూనిటీ ఉంది, మిగతా ముగ్గురులో ఒకళ్ళు ఎందుకు అవ్వాలి, అది వాళ్ళల్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవటం ఏంటి, అసలు వాళ్ళ నలుగురికి ఎలా ఇచ్చారు, 5 రౌండ్లు ఏంటి టోటల్గా. సో నామినేషన్స్ దగ్గర నుంచి ఇది ఫెయిర్గా జరగలేదేమో అని అనిపించింది. సో అందుకోసం చెప్పి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను అనమాట ఉండదేమో అని. బట్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగానే ఇంక నమ్మాల్సి వచ్చింది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేస్తే 90% ఎలిమినేషన్ పెడతారు, ఇంకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు కాబట్టి. లేదంటే ఏంటంటే ఆడియన్స్ తర్వాత నుంచి ఓట్లు ఇవ్వటం మానేస్తారు ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో ఆ ఓటింగ్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఇంక మనం నమ్మి ఓట్లు వేసుకోవడం తప్పితే చేసేదేం లేదు. సో అది ఈరోజు జరిగింది. మనం రేపు ఎపిసోడ్లో చూడొచ్చు దీన్ని. ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినాయి. సో టాప్ ఫైవ్ జరిగిందని చెప్పి టాక్, టాప్ ఫైవ్ పెట్టారు అది అని చెప్పి టాక్. సో చూడాలి ఏం జరిగింది ఏంటి అన్నది. అది రేపటి ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో మనం చూసేది మాత్రం కెప్టెన్సీ. ఈ వారం జరిగిన టాస్క్లు అన్నీ అడ్రస్ చేస్తారు, ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేస్తారు. పెద్దేం జరగలేదు ఇష్యూస్, ఒకటో రెండు ఆ కెప్టెన్సీ టాస్క్లను. గౌతమ్ వర్సెస్ శివాజీ జరిగింది. సో నాగార్జున గారు గౌతమ్కి మళ్ళీ క్లాస్ పీకే అవకాశం ఉంది ఆ ఇష్యూ మీద నేను అనుకుంటున్నా. సో దాని తర్వాత ఒక గేమ్ ఆడిచ్చారు రెండో ప్రోమోలో చూపించింది, ఎవరు హౌస్మేట్గా పాస్ అయ్యారు, ఎవరు హౌస్మేట్గా ఫెయిల్ అయ్యారు అని చెప్పి. అదొకటి కెప్టెన్సీ టాస్క్. సో కెప్టెన్గా నాగార్జున గారు ముందే శివాజీ కెప్టెన్గా సెలెక్ట్ అవుతాడు. సో ఆ బ్యాడ్జ్ అనేది నాగార్జున గారు ముందే ఆ బ్యాడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా జరిగిద్ది అని అనుకుంటున్నాను. ఎవరు సేవ్ చేయరు సాటర్డే ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లోనే అంటే రేపే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కాజల్ గారు వచ్చారని చెప్పి, శ్రీలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి ఎన్ని సోషల్ మీడియాలో వస్తున్న టాక్స్. సో అవన్నీ జరిగిన తర్వాత ఆ ఎలిమినేషన్ అనేది జరిగింది. సో బోలే గారు ఎలిమినేట్ అయ్యారన్నది మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్, కన్ఫర్మ్డ్, అఫీషియల్లీ డన్. నా ఇంకెవరైనా సరే ఏమైనా హోప్స్ పెట్టుకుంటే మాత్రం ఆ హోప్స్ని కిల్ చేసేసుకోండి, అయిపోయింది, ఇది క్లోజ్డ్ ఇంకా. సో రేపటి నుంచి మనం చూసినప్పుడు ఆ పాటలు అనేవి మనకి వినిపించు అనమాట. సో నార్మల్గా ఉంటుంది. టేస్టీ తేజ వెళ్ళిపోవటం ఒక బ్లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చెప్తున్నాను. దాని తర్వాత బోలే గారు బ్యాక్ టు బ్యాక్ అలా జరగటం మాత్రం. సో ఇంకా హౌస్లో ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందేమో, సో మిస్ అవుతాము. ముఖ్యంగా నేనైతే మొన్న ఎపిసోడ్లో బోలే గారు అరే 5 గురేమే ఉన్నాము, మనమే ఉన్నాము, మనోళ్ళే ఉన్నారు, ఇంకో ఇద్దరు ఉండుంటే బాగుండేది, అలాంటి ఫన్ కంటెంట్ అంతా మిస్ అవుతామేమో అనిపిస్తుంది. లెట్స్ సీ, మూవ్ ఆన్ అవ్వాలి. అదే బిగ్ బాస్, ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క వారం వెళ్ళిపోతూ ఉంటాడు. మనం మూవ్ ఆన్ అయ్యి ఉన్న కంటెస్టెంట్స్లో మనం ఆ నవ్వుల్ని, ఆ ఏడుపుల్ని, ఆ బాధల్ని, ఆ కోపాలని అన్నింటిని ఎత్తుక్కోవాలన్నమాట. అది వీడియో లైక్ చేయండి, మీకేమనిపించింది మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ పెడదాం అనుకున్నా ఈరోజు, బట్ అది ఏమైనా ప్రోమో వచ్చిద్దేమో మధ్యలో అని చెప్పి అట్లా రేపు ఎలాగో పెట్టాం. రేపు ఎలాగో సండే, అందరూ టపాకాయలు కాల్చుకోవాలి కాబట్టి గట్టిగా కాల్చుకోండి టపాకాయలు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ లైవ్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ మాట్లాడదాం, లేదంటే వీరం వారం మధ్యలో ఏదైనా చూద్దాం. వారం మధ్యలో వదిలేండి, నెక్స్ట్ సండేనే పెట్టుకుందాం, ఎందుకు డిస్టర్బెన్సెస్. సో అది నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, మనం ఇలా రివ్యూ అప్లోడ్ చేయగానే అలా వస్తుంది. సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.